మన పొలం తెరలో మనం దండ తీసుకుంటే దండలో మూడమ్మ రాయ ఉండేది గత పొరుడిస్తే. ఈరోజు దండ చేసి సభ చేసేసి ఆయన పొడి పెడుతున్నాడు. అంటే ఫ్యూచర్లో మన పొలంతో కూడా ఆయన తాకట్టు పెట్టి ఆయన తాకట్టు పెట్టి ఆటముతో రాష్ట్రాన్ని ప్రకటించే ప్రసిద్ధి ఈ ప్రభుత్వం. దీనివల్ల చాలా డేంజర్ పాస్ట్ గోదావరి పేపర్స్తాడు. అంటే మనం బ్యాంక్ అప్పించుకోలేము అమ్ముకోలేము మన భక్తులు లాస్ట్ పెట్టా కూడా మనం చేసుకుంటాం. దయచేసి చూడండి మన తేలి కలిగిన మీరు రీసెంట్ గా సర్వే చేశారు రాజు పాదాలు చేసి కొత్తలు పెట్టారు. అందులో జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టండి అవసరమని అడుగుతున్నా. చాలా మంది స్వస్థత వచ్చి 20 అవుతుంది. ఎప్పుడు ఇప్పుడు నిత్యం పని చేయలేదు ఇక్కడ కూడా కులగిలో ఇక్కడ ముఖ్యమంత్రి మొత్తం చూస్తున్నాం. అంటే పార్టీ కూడా దెబ్బతి కాబట్టి రేపు పొరపాటుకి వెళ్తే రాష్ట్రం అనుకోవాలంటే మన పొలం తాకట్ పెట్టి మన గుర్తు కోసి మన కనుపెట్టి ఆ డబ్బుతో రాజధాని ముఖ్యమంత్రి మన సాగుతుంది సాగపడి మనకు మన క్యాప్టెన్ లేదు కానీ ఈ మంత్రికి 3 పేరు ఇచ్చాను నేను. రాష్ట్రానికి అప్పుల మంత్రి, అసెంబ్లీలో పిల్లల మంత్రి, డోర్కు రేకుల మంత్రి. మన క్యాప్టెన్ కానీ ఈ మంత్రికి 3 పేర్లు ఇచ్చాను. ఈరోజు నేను అడుగుతున్న మీద తప్పిన ఈ ప్రాంతంలో ఏం చేశావు ఎప్పుడొచ్చి గ్రామం మీతో మాట్లాడా మీ సమస్య బాగుపంచుకున్నాడా లేదా మీ పార్టీ పనులు ఏంటి పిల్లల కోసం ఏంటి తాజీ ఏంటి శిష్యులు ఏంటి గోధుమ మీద విషయం చేసి అడుగుతున్నాను. ఆయన పాపం ఎవరు దొరకడు ఆయన ఇల్లు ఎక్కడో ఆయనకి ఆయన ఎవరు చెప్పాడు ఆయన ఆయన పోతే తప్పిగా పెట్టాడు. రకరకాల సమస్యలు పెడితే ఈ మంత్రి ఏం చేస్తున్నాడు అడుగుతున్నా అడుగుతున్నాను. నేను రైల్వే మంత్రి ఉన్నప్పుడు మన ప్రాంతంలో చాలా మంది చదువుతున్నాను వాళ్ళు ఉద్యోగాలు ఉంటున్నాయి. రైల్వే ఒక రైల్వే కట్టించాను 2000 అకౌంట్ పెట్టి 2000 కోట్లే కట్టించాను. ఇంతవరకు ఈ ప్రభుత్వం కంప్లీట్ చేయదు నన్ను గెలిపించండి తప్పకుండా ఫ్యాక్టరీ కంప్లీట్ చేసి మన ప్రాంతంలో 5000 ఉద్యోగులకి ఫ్యాక్టరీ నేను దగ్గరండి బాధ్యతగా చెప్పాలంటే నిజాయితీకి నిర్వుటద్దం మానవత్వానికి మారు పేరు సూర్యప్రకాశం.